ఒకటి నాకు గుర్తింపు బీట్ ఓరియంటెడ్ సాంగ్ వల్ల వచ్చింది బట్ బీట్ ఓరియంటెడ్ కాకుండా కూడా పూలకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తేలిపోనా ఇలాంటి సాంగ్ చేసా ఇది చాలా పెద్ద హిట్ అయిందండి ఆల్మోస్ట్ నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో చాలా మంది అమ్మాయిలకు ఇష్టమైన పాటలు ఇది ఒక పాట బీమ్స్ అనగానే కొంచెం మాస్ మాస్ అట్లా అయిపోయింది అలా బట్ ఒరిజినల్ అది కాదండి ఒరిజినల్ చాలా క్లాస్ చాలా సెన్సిటివ్ బీమ్స్ చాలా అంటే చాలా సెన్సిటివ్ రియల్ లైఫ్ yes నిజంగా చాలా సెన్సిటివ్ బీట్ ఓరియంటెడ్ సాంగ్ ఏందంటే ఇప్పుడు జనానికి ఏం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అట్ ద సేమ్ టైం అదే ప్రజలల్లో కొంచెం సాఫ్ట్ గా వినేవాళ్ళు ఉంటారు అంటే ఒక రకం పాటలు కాకుండా అన్ని రకాల పాటలు చేయాలని నాకు ఉంటుంది అలాగే సొసైటీ పట్ల మనకు కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది సో అలాగా కరోనా టైంలో కొన్ని పాటలు చేశాం అప్పుడు కూడా ప్రజలు దాన్ని కూడా ఆదరించారు అది మన సాక్షి టీవీలోనే ఆ పాటని స్పెషల్గా మనం ఆ పాట మొత్తాన్ని ప్లే చేయడం జరిగింది ఒక 2-3 టైమ్స్ వెళ్ళిపోతావురా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి లిటరల్లీ అంటే బాగా వింటే ఆ మీనింగ్స్ తో అలా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆ టైంలో పర్టికులర్ గా ఈ సాంగ్స్ అన్ని విన్నప్పుడు అలా ఎన్నో సాంగ్స్ కూడా వచ్చిన టైం ఆ టైం సో మీ దగ్గరకు వస్తే మీరు చాలా సాంగ్స్ వాడారు సో అందులో రచ్చ మూవీలో ఒక రచ్చ చేసి సాంగ్ వాడారు ఒక్కసారి ఆ సాంగ్ మా గురించి కోనసీమ ఉంది కోటే కట్టింది కన్నె పిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో బియ్యాలంది గజ్జల పట్టిలు తేరా నా చెర్రి చెర్రి నా కన్నె వయసు తీర్చమంది వర్రి వర్రి గజ్జల పట్టిలు తెస్తాడే చెర్రి చెర్రి నువ్వు అడిగింది ఇస్తా డోంట్ వర్రి వర్రి సినిమాకి నేను 3 సాంగ్స్ వర్క్ చేశానండి ఒకటి డిల్లకు డిల్లా డిల్లా కాదండి అదే సింగర్ ఉంది అండ్ తమన్నా యువా యువా మెదిల్ కి తమన్నా ఈ పద సాయం అండ్ హి ఇస్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ రచ్చ అరరరర దే ధనా దన్ ధక్ ధక్ ధూమ్ ధామ్ రచ్చ ఈ మూడు పాటల్లో నా కాంట్రిబ్యూషన్ హుక్ లైన్స్ అసలు అంటే చెప్పేది తెలియదు పక్కన ఐ హావ్ నో క్లూ ఐ నో ఓకే మీ తెలుగు అసలు ఐడియా లేదు ఏమన్నారు నాకు అసలు ఐడియా లేదు దట్ మీరు రాసారు ఐడియా లేదంట ఎయిర్టెల్ ఇచ్చేయండి ఎయిర్టెల్ నాది బోడా బోడానా నాకు ఐడియా ఉంది చెన్నై వడ పంపించండి సరే